తెలుగు రాష్ట్రాలలో సాలిడ్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా మంచి హోల్డ్ను చూపెడుతూ వర్కింగ్ డేస్ లో కూడా అన్ని చోట్ల డీసెంట్ బస్సులతో దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ కి తిరుగులేని క్రేజ్ ఉన్న రాయలసీమ ఏరియాలో మాత్రం సినిమా హోల్డ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు ఆల్ టైమ్ ఎపిక్ కలెక్షన్లను సొంతం చేసుకున్న దేవరా మూవీ రెండవ రోజు నుండి కూడా ఎక్సలెంట్ హోల్డ్ను చూపెడుతూ వీకెండ్ లో మాస్ రచ్చ చేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం స్టడీగానే జోరును చూపెడుతూ ఇప్పుడు ఐదవ రోజు సాధించిన కలెక్షన్లతో రాయలసీమ ఏరియాలో 20 కోట్ల షేర్ మార్కును అందుకుని మాస్ ఊచకోత కోసింది. కాగా టాలీవుడ్ లో సెకండ్ ఫాస్టెస్ట్ 20 కోట్ల షేర్ మార్కును రాయలసీమ ఏరియాలో సొంతం చేసుకున్న సినిమాగా సంచలన రికార్డును నమోదు చేసింది దేవరా సినిమా. ఆర్ఆర్ఆర్ మూవీ మొత్తం మీద కేవలం 2 రోజుల టైం కే 20 కోట్ల షేర్ మార్కును అందుకుని ఫాస్టెస్ట్ 20 కోట్ల షేర్ ని ఇక్కడ అందుకున్న సినిమాగా సంచలన రికార్డు నమోదు చేస్తే ఇప్పుడు దేవరా మూవీ 5 రోజుల టైం తీసుకుని 20 కోట్ల షేర్ మార్కును సీడెడ్ లో సొంతం చేసుకుని సెకండ్ ఫాస్టెస్ట్ 20 కోట్ల షేర్ మార్క్ అందుకున్న సినిమాగా నిలిచింది. 2 సినిమాలలో కూడా ఎన్టీఆర్ నటించడం ఈ రికార్డులు తన పేరిట లిఖించబడటం విశేషమని చెప్పవచ్చు. ఈ రికార్డును ఫ్యూచర్ లో ఇతర హీరోలు అందుకోవాలి అన్న ఊహ కందని రేంజ్ బజ్ అలాగే టాక్ లాంగ్ రన్ సొంతం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక సినిమాకి ఇప్పుడు 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడం, తర్వాత వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటం, దసరా సెలవుల అడ్వాంటేజ్లు ఎలాగూ ఉండటంతో లాంగ్ రన్ లో ఈ ఏరియాలో మరిన్ని అద్భుతాలను సృష్టించడానికి అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మీరు ఈ సినిమా ఫైనల్ రన్ లో సీడెడ్ ఏరియాలో ఎలాంటి కలెక్షన్లతో పరుగును ముగిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.